రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాలన్న మోడీ ఎలాంటి సహకారం అందించడానికైనా భారత్ సిద్ధంగా ఉందని ప్రకటన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీలో ద్వైపాక్షిక అంశాలపై చర్చ బ్రిక్స్ సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో నేడు మోడీ భేటీ వాస్తవాధీన రేఖతో పాటు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం కేరళ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వైనాడ్లో నేడు ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరు సియోల్లో కొనసాగుతున్న రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన హాన్ రివర్ డెవలప్మెంట్ వివరాలపై దక్షిణ కొరియా అధికారులతో భేటీ మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదన్న ఈటల రాజేందర్ రసాయన వ్యర్థాలను ముందుగా శుద్ధి చేయాలని డిమాండ్ ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాలకు దానా తుపాను సైక్లోన్ ఎఫెక్ట్తో 34 రైళ్లను రద్దు చేసిన ఈస్ట్ కోస్ట్ రైల్వే